మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజే మహిమాన్వితమైన వైశాఖ మాసం ప్రారంభం। ఈ రోజు వైశాఖ శుద్ధ పాడ్యమి స్నాన వ్రతం। ఈ రోజు వైశాఖ పురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది। అత్యంత మహా పుణ్యం వస్తుంది। వైశాఖ మాసంలో ప్రాతకాలంలో నియమంగా స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషిస్తాడు। ఈ రోజు స్నానం చేసి స్నానానంతరం రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణాలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం వస్తుంది। ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుంది। ఈ రోజు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుంది। ఇలాంటి మహిమాన్వితమైన రోజు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా ఎంతో పుణ్యం వస్తుంది। వైశాఖ పురాణంలోని మొదటి అధ్యాయంలోని ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం। సూత మహాముని సౌనకాది మహర్షులతో ఇలా పలికారు। మహర్షులారా వినండి। రాజర్షి అయిన అంబరీషుడు బ్రహ్మ మానస పుత్రుడైన నారదుణ్ణి చూసి నమస్కరించి ఇలా అడుగుతాడు। ఓ మహర్షి, మీరు అన్ని మాసముల మహత్యమును వివరించారు। అన్ని మాసముల యందు వైశాఖ మాసం మిక్కిలి ఎంతో పవిత్రమైంది। ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమని చెప్పారు। ఈ వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు ఇష్టం కావటానికి కారణమేమిటి? ఈ మాసంలో విష్ణు ప్రీతికై ఏం చేయాలి? మానవులు ఆచరించవలసిన దానమును వాటి ఫలములను వివరించవలసిందిగా కోరుతున్నాను। అలానే పూజ దానము ఏ దైవాన్ని ఉద్దేశించి చేయాలి? వాటి ఫలితం ఎలా ఉంటుంది? అన్ని విషయాలు నాయందు దయవుంచి వివరించండి అని వేడుకున్నాడు। దానికి నారదుడు ఇలా అన్నాడు, అంబరీష వినుము అని ఇలా పలికాడు। పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరించమని కోరాను। దానికి బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు, నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మములను చెప్పుచుండగా విన్నాను। నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయాలను చెప్తాను, శ్రద్ధగా వినుము। మాసములన్నింటిలో కార్తీకము మాఘము వైశాఖము ఎంతో పవిత్రమైన మాసాలు। ఈ మూడు మాసాలలో వైశాఖము మిక్కిలి ఉత్తమమైనది। వైశాఖ మాసము ప్రాణులకు తల్లి వలె సదా సర్వాభిష్టాలను కలిగిస్తుంది। ఈ మాసమందు ఆచరించే స్నానము పూజ దానము మొదలైనవి పాపములన్నింటినీ నశింపజేస్తాయి। ఈ మాసంలో చేసిన స్నాన పూజ జప దానాదులను దేవతలు సైతం తల వంచి గౌరవిస్తారు। విద్యలలో వేద విద్య వలె మంత్రములలో ఓంకారము వలె వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షం వలె దేనువులలో కామధేను వలె సర్వ సర్పములలో శేషుని వలె పక్షులలో గరుత్మంతుని వలె దేవతలలో శ్రీ మహావిష్ణు వలె ఇష్టమైన వాటిలో ప్రాణము వలె నదులలో గంగానది వలె కాంతి కలవారిలో సూర్యుని వలె ఆయుధములలో చక్రము వలె ధాతువులలో సువర్ణము వలె విష్ణు భక్తులలో రుద్రుని వలె మాసములన్నింటిలో వైశాఖ మాసము ఎంతో ఉత్తమమైనది। శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసమని కూడా పిలుస్తారు। విష్ణు ప్రీతి కలిగించు మాసములలో వైశాఖ మాసముకు సాటి అయినది లేదు। సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖమున సూర్యోదయానికి ముందే నది తటాకములలో స్నానం చేస్తే ఎంతో మహాపుణ్యం వస్తుంది। ఆ తరువాత శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుంది। ప్రాణులు అన్నమును తిని సంతోషించినట్లుగా శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయంలో ఎంతో సంతోషిస్తాడు। అలా వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరములను ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు। వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకాన్ని చేరుకుంటాడు। వైశాఖ మాసమున వారం రోజులు స్నానమాచరించిన కొన్ని వేల అశ్వమేధ యాగాలను చేసినంత మహాపుణ్యం వస్తుంది। స్నానం చేయు శక్తి లేకపోయినా సరే, స్నానం చేయాలని సంకల్పంతో ఉన్నా సరే, అతను 100 అశ్వమేధ యాగాలు చేసినంత మహాపుణ్యం పొందుతాడు। సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానము నది ఏరులో చేయవలెనని సంకల్పించుకున్నవాడై అసక్తుడై ఉన్నను, కొంత దూరమైన ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుధ్యం పొందుతాడు అని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పగా అంబరీష మహారాజుతో నారదుడు చెప్పాడు। కాబట్టి అంబరీష మహారాజా సర్వలోకములయందున్న తీర్థదేవతలు
భూమి పై ఉన్న నది తటాకము సెలయేరులో ఈ వైశాఖ మాసంలో ఉంటారు కాబట్టి జీవి చేసిన సర్వ పాపములను పోగొట్టుకోవాలంటే జీవి ఈ మాసంలో అలాంటి జలములో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగి యమును నుండి తప్పించుకుంటారు విష్ణులోకం పొందుతారు మానవులు ఈ వైశాఖ మాసంలో ఇలా జలములో స్నానం చేస్తే సర్వ తీర్థ దేవతల శక్తి వల్ల ఆ జీవి చేసిన సర్వ పాపాలు హరించును సర్వ తీర్థములలో సూర్యోదయం మొదలు ఆరు గడియల వరకు ఈ భూమి మీద నదీ జలములలో ఆ దేవతా శక్తులు ఎమిడి ఉంటాయి ఆ జలములో ఈ మాసంలో స్నానం చేస్తే వారికి ఎలాంటి పాపాలైనా పోయి మోక్షం లభిస్తుంది వారు శ్రీ మహావిష్ణువు లోకాన్ని పొందుతారు ఈ మాసంలో సూర్యోదయమైన ఆరు గడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోతారు మళ్ళీ తరువాత రోజు సూర్యోదయానికి ముందుగా భూమిపై జలములో ప్రవేశించి స్నానం చేసిన మానవుల పాపాలను నశింపచేస్తారు కాబట్టి అంబరీష మహారాజా వైశాఖ మాసం ఎంతో పవిత్రమైంది అని నారదుడు అంబరీష మహారాజుకు చెప్తాడు ఈ పవిత్ర కథను ఈ రోజు విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి।